రాజమండ్రిలో క్రిస్మస్ సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీంతో రాజమహేంద్రవరంలోని సెయింట్ లూథరన్ చర్చ్ లో సందడి వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. క్రిస్మస్ వేడుకలు రాజమండ్రిలో ఘనంగా జరుగుతున్నాయి. అన్ని చర్చిల్లో కూడా మొత్తం అన్ని చర్చిలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. రాజమండ్రి మొత్తం ఈ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో క్రీస్తు జన్మదిన సందర్భంగా అసలు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయాన్ని వాళ్ళని తెలుసుకోవాలి. చెప్పండి, ఎలా జరుగుతున్నాయి క్రిస్మస్ సంబరాలు? మరి ఈరోజు క్రైస్తవులు కేవలం క్రైస్తవులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి మరి ఫెస్టివల్, గ్రాండ్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే ప్రపంచంలో మరి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలి. మరి ఈ క్రిస్మస్ని జరుపుకోవడానికి ముఖ్యమైనటువంటి చాలా విశిష్టమైనటువంటి పండుగ దట్టు కూడా మన క్రిస్టియన్స్ ఉన్నటువంటి ఏకైక పండుగ ఉన్నటువంటి ఈ క్రిస్మస్కి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే కాకుండా ఆయన ఒక చిన్న పశువుల పాకలో పుట్టి తనను తను తగ్గించుకొని మరి లోక కళ్యాణం కోసం ఆయన జన్మనెత్తి మరి భగవంతుడు మరి స్వరూపమెత్తి మరి లోకముల యొక్క పాపుల కోసం మళ్ళీ ఆయన శిలువ మరణం పొంది తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నందుకు మేము కూడా చాలా ఆనందిస్తూ మేము అందరితో వాళ్ళతో పాటు హ్యాపీ క్రిస్మస్ చెప్తాం. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. లోకరక్షకుని యొక్క జన్మదినాన్ని మనం ఈ రకంగా జరుపుకోవటం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మాకే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఇది ఒక గొప్ప దినం అని కూడా మేము చెప్పగలం. ఇదందరికీ కూడా ఒక శుభవర్తమానం యేసుక్రీస్తు జన్మ అంటే. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఉన్నటువంటి లక్షణాలని మనం కూడా అలవర్చుకుంటే చాలా మంచిది. ప్రపంచంలో చాలామంది భూలోకంలో పుట్టడం జరిగింది. దాంట్లో యేసుక్రీస్తు వారిది ఒక ప్రత్యేకత ఉంది. మిగతా వాళ్ళందరినీ కూడా మనం పోల్చుకుంటే ఏ ఒక్కరిని కూడా యేసుక్రీస్తు వారితో మనం పోల్చలేం. ఎందుకంటే సోదరులు చెప్పినట్టు ఆయన చాలా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన రీతిలో ఆయన అంతా కూడా ఎక్కడైనా ఆయన పెద్ద రాజభవనంలో జన్మించుంటే ఆయన అందరూ కూడా చూసేటువంటి యోగ్యత లేదు. ఆయన ఒక పశువుల పాకలో జన్మించడం వల్ల సామాన్యులు అతి సామాన్యులు కూడా ఆయన్ని చూడటం జరిగింది. అటువంటి లోకరక్షకుడు లోకానికి వెలుగై ఈ లోకానికి వచ్చారు. హ్యాపీ క్రిస్మస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్